ప్రజా సంకల్ప యాత్రకు విచ్చేస్తున్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత యువ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. కార్యకర్తలు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు దారి ఇవ్వాల్సిన మిమ్మల్ని మనవి చేసుకుంటాను ప్లీజ్. కార్యకర్తలు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ దారి వదలాలని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. అందరూ సహకరించాలా ప్లీజ్. కార్యకర్తలు సహకరించాలా, అందరూ కొంచెం దారి వదలాలా. ఈ ప్రజా సంకల్ప యాత్ర సమావేశానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పెనుమూరు మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మన పెద్దలు మన జిల్లాను శాసిస్తున్నటువంటి మన పెద్దడు రామచంద్ర రెడ్డి గారిని మాట్లాడుతున్నట్లుగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన సోదర సోదరిమణులకు మిత్రులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు పెనుమూరులో ఈ ఉప్పెన లాంటి ఈ జనప్రవాహాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు పునరాలోచిస్తాడని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మీకు తెలుసు మన జిల్లాలో రైతుల కోసం ఇప్పటికే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి తెరిపిస్తానని చెప్పాడు. అదేవిధంగా విజయ డైరీని చిత్తూరులో కూడా దాన్ని పునఃప్రారంభిస్తానని చెప్పాడు. మరి పాడి రైతులందరికీ మీరు ఎన్ని పాలు ఇస్తే లీటర్కు 4 రూపాయలు ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా కూడా ప్రకటించారు. ఇప్పటికే ఈ స్కీమ్ కర్ణాటకలోనూ తెలంగాణలోనూ ఉంది. దాన్ని మన రాష్ట్రానికి కూడా మన జిల్లా రైతుల వల్లే రాష్ట్ర ప్రజలందరికీ కూడా వచ్చిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మనకు తప్పనిసరిగా చిత్తూరు పార్లమెంటు గెలవడానికి ఈ గంగాధర నెల్లూరులో వచ్చే మెజారిటీ కుప్పంలో కంటే కూడా ఎక్కువ వస్తుంది. తప్పకుండా ఇక్కడ పార్లమెంటు కూడా గెలుస్తుందని చెప్పి నమ్మకం నాకు ఏర్పడింది. తప్పకుండా మీరందరూ కూడా సైనికులకు మాదిరి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఎన్ని విధాలు మనం కష్టపడాలో అన్ని విధాలు కూడా కష్టపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా పెద్దలందరూ ఉన్నారు, వారు మాట్లాడతారు. మీకు అందరికీ నా మనస్ఫూర్వక నమస్కారాలు మరొకసారి. సోదరి సోదరులారా, జగనన్న అభిమానులారా, వైఎస్ఆర్ ఈరోజు నా చరిత్రలోనే నా ఎన్నికలు చూశా ఇలాంటి ఈనాడు విప్లవంలాగా ఒక సముద్ర కెరటాలాగా వచ్చారంటే నేను ఊహించా, దాన్ని ఊహించడానికి ఎక్కువ తెచ్చారంటే ఆ కణితం అనుకుంటాయి. ఎందుకోసమంటే ఉద్యమాలు పుట్టిన ఇల్లు చిత్తూరు జిల్లా. ఆ జిల్లాలో మీకు తెలిసే ఉంది ఉచిత విద్యుత్ గురించి పోరాడింది మీరు, మీ తల్లిదండ్రులు పోరాడారు. అదేవిధంగా నది జలాల గురించి పోరాడింది మీరే పోరాడారు. ఈనాడు అన్నీ సాధించుకున్నాం, ఇంకా కొంచెం చేయాల్సినవన్నీ ఉన్నాయి. ఎందుకోసమంటే ఈనాడు ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ఈనాడు ఈ ఎన్నికల గురించి వస్తున్నారు, ఇంకో పదాలు రావటం జరగదు. కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా ఉండి మన నారాయణ సాయి అత్యధిక మెజార్టీ కల్పిస్తూ బాలమండపతి కూడా గెలిపిస్తారు అనుకుంటూ వినిపిస్తున్నా. జై హింద్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో